ప్రభు ప్రసాద్ ఛానల్కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు బ్రెడ్తో హల్వా తయారు చేస్తాము. బ్రెడ్తో హల్వా తయారు చేసేదానికి కావలసినవి 10-12 బ్రెడ్ తీసుకోవాలి స్లైసెస్గా. దీన్ని ఇలా పీసెస్గా చేసి మిక్సీ జార్లో వేయాలి, పౌడర్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా పౌడర్ అయ్యింది. 3 కప్పు పాలు, 2 కప్పులు బ్రెడ్ పౌడర్, 1 కప్పు బెల్లము, 1/2 కప్పు నెయ్యి, గోడంబి, మనకి కావలసినంత యాలక్కుల పొడి. ఇప్పుడు 1 బాణలిలో నెయ్యి వేస్తున్నాను. మొదట గోడంబి ద్రాక్షని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయ్యింది, దీన్ని తీసేసేయాలి. నెయ్యి వేస్తున్నాను. ఏదైతే మనం బ్రెడ్ పౌడర్ చేసుకున్నామో దాన్ని కూడా ఇందులోనే వేయాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయాలి. చూడండి ఇలా ఇంకా కొంచెం నెయ్యి కావాలంటే వేసుకోవచ్చు. ఇది ఫ్రై చేస్తూ తేలికగా అయిపోతుంది. చూడండి ఇలా కలర్ చేంజ్ అవుతుంది. చూడండి ఎలా లైట్గా అవుతుంది. ఇలా బాదాం కలర్ వచ్చిన తర్వాత పాలు వేయాలి. కొద్దిగా దూరం నుంచి వేయాలి, లేదంటే ఎగురుతుంది. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, ఇలా కలయబెడుతూ ఉండాలి. ఇంకా కొంచెం పాలు వేయాలి, 3 కప్పుల పాలు పడుతుంది. ఇప్పుడు ఇందులో బెల్లం వేయాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. యాలక్కి పొడి వేయాలి. ఏదైతే మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నామో గోడంబి బాదం దాన్ని కూడా గార్నిష్ కోసం ఇలా వేసుకోవాలి. చూడండి ఇలా దీన్ని ఫ్లేమ్ తగ్గించి 2 నిమిషాలు మూత ఉంచాలి. చూడండి బ్రెడ్తో హల్వా తయారయ్యింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీయాలి. ఏతే ఇంకా డ్రై ఫ్రూట్ మిగిలిచ్చి పెట్టుకున్నామో దాన్ని కూడా ఈ విధంగా గార్నిష్ కోసం చేసుకోవాలి. బ్రెడ్ హల్వా రెడీ.